YCP నేతలు రాష్ట్రంలో అరాచకం సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు ఆరోపించారు. మంత్రి దేవినేని ఉమపై YCP నేత వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. కడప నుంచి మనుషులను రప్పించి ఏకంగా మంత్రినే చంపిస్తామని బెదిరింపులకు దిగడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలన్నారు. ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఒక హంతకమొట పార్టీగా తయారవుతా ఉంది రాష్ట్రంలో. నిన్న చూస్తే గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమ మహేశ్వర గారి మీద మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు ఒక యువకు ఫోన్ చేసి ఏ విధంగా మాట్లాడాడు అంటే ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనే సత్తా లేక అవసరమైతే ఏమి చేయటానికైనా రెడీగా ఉన్నాం, కడప నుంచి మనుషులను పిలిపించి మర్రలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మాట్లాడే భాష చూస్తే దీని మీద సీరియస్గా కూడా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. ఆ ఒక్కసారి కాదు అధ్యక్ష, నా నియోజకవర్గంలో కూడా సరస్వతి సిమెంట్స్ భూముల విషయంలో 2007 జగన్మోహన్ రెడ్డి భూములు కొని 14 దాకా ఫ్యాక్టరీ పెట్టకపోతే అక్కడ రైతులు భూములు సాగు చేసుకుంటే అక్కడ కూడా 500 మంది గుండాలు తీసుకొచ్చి అక్కడ కూడా దాడి చేయటం, నాటు బాంబులు వేయటం, తలవారలతో దాడి చేయటం అంటే ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్షంలో ఉంటేనే ఈ రెండు అరాచకాలకు పాల్పడితే దీన్ని మనం ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది ఒక్కసారినే కాదు, వాళ్ళు మాట్లాడే భాష వాళ్ళ వ్యవహార శైలి కూడా అడ్డగోలుగా కూడా ఉంది అధ్యక్ష.